హైదరాబాద్ ఎయిర్టెల్ మ్యారథాన్ నిర్వాహకులందరికీ కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమము, ఈ ఈవెంట్ ప్రారంభమైన నాడు కేవలం 1200 మందితో ప్రారంభమైంది, కానీ ఈరోజు 20,000 పైచిలుకు రన్నర్స్ ఈరోజు దేశంలోని వివిధ నగరాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారంటే దాని వెనకాల ముఖ్యంగా మన నిర్వాహకులు, హైదరాబాద్ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్యాషనెట్ కృషి, అంటే వారు ఎంతో తపనతో ఎంతో ఇష్టంతో వారు ఈ ఈవెంట్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం, దానికి ఎయిర్టెల్ లాంటి ఒక స్పాన్సర్, మంచి స్పాన్సర్ దొరకడం, దానికి తగ్గ విధంగా అన్ని రకాలుగా కూడా ఈరోజు మరి నేను బలంగా నమ్మేది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో లేదా ఏ నగరంలో అయినా కూడా సోషల్ క్యాపిటల్ చాలా ముఖ్యం. అంటే ప్రజలకి, ఇక్కడ నివసించే ప్రజలకి, ఇక్కడ నివసించే పౌరులకి ఇతర మౌలిక వసతులతో పాటు మనకి ఇలాంటి ఈవెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా హైదరాబాద్ రన్నర్స్ చేస్తున్న ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అయినందుకు చాలా సంతోషం. నేను కూడా 2014లో 5K రన్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేసినాను. మరి ఆ తర్వాత 2 సంవత్సరాలు తప్పించుకున్నాను, కానీ ఈసారి తప్పేటట్లేదు. డెఫినెట్గా మళ్ళీ వచ్చి మా హైదరాబాద్ రన్నర్స్తో, ఎయిర్టెల్ మ్యారథాన్తో భాగస్వామి, అందులో కూడా భాగస్వామినై మరి 20,000 మంది ఎవరైతే పరిగెత్తుతున్నారో వారితో పాటు నేను కూడా పరిగెత్తాలని ఆలోచనలో ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా, ముఖ్యంగా రోజు మా మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, కెమెరాజు, ముఖ్యంగా వీడియో కెమెరామెన్ కూడా, మీరు రోజు ఫోటోలు తీయడం, వీడియోలు తీయడమే కాదు, మీరు కూడా పరిగెత్తి మీ ఆరోగ్యం కూడా బాగు చేసుకోవాలని చెప్పి కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఐడ్ లైక్ టు థ్యాంక్ వెంకీ అండ్ ద ఎంటైర్ ఎయిర్టెల్ టీమ్ ఫర్ బీయింగ్ అ బ్రిలియంట్ స్పాన్సర్ అండ్ అ బ్రిలియంట్ సపోర్టర్, సుహాని అండ్ ఆల్సో అభిజీత్ అండ్ ద ఎంటైర్ హైదరాబాద్ రన్నర్స్ టీమ్, మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ డూ హోప్ దిస్ ఈవెంట్ విల్ గో ఆఫ్ వితౌట్ అ హిచ్ అండ్ విల్ హ్యాపన్ ఇన్ అ బ్రిలియంట్ ఫ్యాషన్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్స్.